ఓం శాంతి. 18/7/74 అవ్యక్త మురళిలో శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. శ్రేష్ఠ అదృష్టాన్ని తయారు చేసుకునేటందుకు ముఖ్యంగా 3 విశేషతల్ని నింపుకునేటందుకు 3 మాటలు స్మృతి ఉంచుకోండి. 1, నిర్వాణ స్థితిలో ఉండాలి. అంటే ఈ వాక్కు అతీతంగా, మాటలకు అతీతమైన స్థితి తయారు చేసుకోవాలి. 2, నిర్మాణంగా అవ్వాలి. నిర్మాణం అంటే ఈ పేరు గౌరవానికి అతీతంగా కావాలి. 3, నిర్మాణం చేయాలి. అంటే కొత్త ప్రపంచాన్ని నిర్మించాలి. నిర్వాణం, నిర్మాణం మరియు నిర్మాణం, ఈ 3 మాటలు స్మృతి ఉంచుకుంటే మీ అదృష్టం యొక్క చిత్రం ఆకర్షణీయంగా తయారవుతుంది. కానీ నడుస్తూ నడుస్తూ ఈ 3 విషయాలలో లోపం వచ్చేస్తుంది. నిర్వాణ స్థితిలో తక్కువగా ఉంటున్నారు. వాణిలోకి సహజంగా మరియు అభిరుచితో వచ్చేస్తున్నారు. మీకు ఎంత మాటలపై సంలగ్నత ఉంటుందో అంత మాటలకు అతీతమయ్యే స్థితిలో స్థితులయ్యే సంలగ్నత లేదా రసం తక్కువగా అనుభవం చేసుకుంటున్నారు. అలాగే నిర్మాణంగా అవటానికి బదులు అనేక రకాలైన గౌరవాలను, అంటే దేహం యొక్క, పొజిషన్ యొక్క, గుణాల యొక్క, సేవ యొక్క, సఫలత యొక్క గౌరవాలను సహజంగా స్వీకరించే కోరికలో ఉంటున్నారు. మీరు గౌరవం యొక్క కోరికలో ఉన్నారు కనుకే స్వమానం యొక్క కోర్సును పూర్తి చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈ గౌరవం పొందాలి అనే జిజ్ఞాస యొక్క రూపం సమాప్తి అవుతుందో అప్పుడే బాబా ఇచ్చిన స్వమానం యొక్క స్థితిలో సదా మరియు స్వతహాగా ఉండగలుగుతారు. గౌరవం స్వమానాన్ని మరిపింపచేస్తుంది. అలాగే 3వది నవనిర్మాణం. అంటే స్థాపనకి బదులు వినాశనం చేస్తున్నారు. అంటే నవనిర్మాణానికి బదులు అప్పుడప్పుడు ఎవరో ఒకరి స్థితిని కిందికి తీసుకురావటానికి నిమిత్తం అవుతున్నారు. కనుక సదా ప్రతి కర్మలో, ప్రతి సంకల్పంలో ఈ సంకల్పం, మాట లేదా కర్మ నవనిర్మాణానికి నిమిత్తంగా ఉందా అని పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి స్థితిని తయారు చేసుకోవటం ద్వారా సర్వ విశేషతలు స్వతహాగానే వస్తాయి. ఇప్పుడు వర్తమాన సమయంలో ఇది పురుషార్థాన్ని తీవ్రం చేసుకునే యుక్తి. ఇప్పుడు మీరు బాప్దాద యొక్క మహిమ చేస్తున్న కారణంగా మహిమాయోగ్యంగా అవుతున్నారు. ఇప్పుడు మీరందరూ ఒక విశేషమైన వ్రతం తీసుకోవాలి. ఆ వ్రతం ఏంటంటే మనమంతా ఒకే మతం, ఒకని వారం, శ్రేష్ఠ వృత్తి, ఒకే ఆత్మిక దృష్టి మరియు ఏకీరస స్థితిలో ఒకరికొకరు సహయోగిగా అయ్యి, శుభచింతకులుగా అయ్యి, శుభభావన మరియు శుభకామన పెట్టుకుంటూ, మనలో అనేక సంస్కారాలు ఉన్నప్పటికీ ఒకే బాబా సమానంగా సత్వప్రధాన సంస్కారం మరియు స్వభావంలో ఉండేటువంటి స్వభావాన్ని తయారు చేసుకునే కోటను గట్టిగా చేసుకుంటాను ఈ వ్రతంలో ఉండాలి. స్వయం పట్ల, సర్వుల పట్ల ఈ వ్రతం తీసుకోవాలి. ఎలా అయితే ఇప్పుడు ధైర్యం యొక్క ప్రత్యక్ష ఫలం చూపించారో అలాగే ఒకరికొకరు జాగ్రత్తగా ఉంటూ, ఒకరికొకరు సహయోగిగా ఉంటూ ఈ వ్రతాన్ని సాకారంలోకి తీసుకువస్తే సఫలలు అయిపోతారు. ఇప్పుడు ఈ స్థితిని తయారు చేసుకోండి. మీ యొక్క శిక్షణ రూపం ద్వారా, స్నేహం ద్వారా కొత్తగా వచ్చిన పిల్లలు కూడా ముందుకు వెళ్తూ సహయోగిగా కావాలి. ఈ కార్యంలో రాత్రి పగలు బిజీగా ఉండాలి. ఈ అవ్యక్త పాత్ర కూడా విశేషంగా కొత్తవారి కోసమే. పాతవారైతే బాబా సమానంగా అయ్యి కొత్త ఆత్మలకి ధైర్యాన్ని, ఉల్లాసాన్ని పెంచాలి. ఎలాగైతే బాప్దాద పిల్లలను తనకంటే ముందు ఉంచుతూ తనకంటే ఉన్నతంగా తయారు చేస్తున్నారో, అలాగే పాత పిల్లల పని ఏంటంటే కొత్త పిల్లల్ని శక్తివంతంగా తయారు చేసి
మీకంటే ముందుకు తీసుకువెళ్ళే రుజువు చూపించాలి. అన్ని శిక్షణలను సాకార స్వరూపంలో చూపించాలి. ఇదే బాబా యొక్క పాలనకి ప్రత్యక్ష రూపానికి బదులు ఇవ్వటం. చ ఓం శాంతి.